చెప్పాలన్నా ఈసారి వైసీపీ కొట్టేద్దా అనుకుంటారా టీడీపీ జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ అన్న. ఎందుకు జగన్? మాకన్నీ హౌసింగ్ లోను ఫిన్సిన్ మా ఫాదర్కి మా మమ్మీకి అన్ని జగన్ చేసిన కాబట్టి జగన్ అన్నే వస్తాడని నమ్మకం. నీ అంచనాలు ఎట్లుందంట ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే అది చెప్పలే. గతానికి చూసాము కానీ జగన్ అన్న వస్తాడని ఒక నమ్మకం. మరి ఈడ మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి మదన్ అన్న ఎందుకు? అదే అన్ని దగ్గర నుంచి చూపిస్తాను కాబట్టి వాళ్ళు కూడా హామీలు పెడతా ఉన్నారు. అది వచ్చినప్పుడు థ్యాంక్ యూ. ఎట్లా ఉందన్న పరిస్థితి? సార్ బాగా సార్ బాగా సార్. జగన్ అన్న వచ్చినాక మాకు అన్ని లబ్ధి పొందినాం, బాగా లబ్ధి పొందినాం. టైలరు అమౌంట్ 10,000 అమ్మఒడి కానించి నా డోక్రా గ్రూప్ కానించి ప్రతి ఒక్కటి లబ్ధి పొందినాం సార్. బాగానే ఉన్నా సార్. మరి అంటే మరి ఈసారి జగన్కి వద్దాం అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? నీ అంచనా ఏంది సార్? నేను జగన్కే సార్. ఎందుకు జగన్? సార్ జగన్ అంటే అన్ని పిల్లకలకి యూనిఫారం కానించి అన్ని కానించి పేద ప్రజలకి ఇల్లు కానీ స్థలాలు కానీ అన్ని రిజిస్ట్రేషన్ చేసి పక్కాగా ఇచ్చినాడు. మరి అంటే అంత ముందుకి ఇప్పటికి గవర్నమెంట్ తేడా? చాలా తేడా ఉన్నది సార్, చాలా తేడా ఉన్నది. మా సర్పంచ్ గారు మాకు అన్ని విధాలుగా మాకు దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నాడు. దగ్గరే పథకాలు కూడా ప్రతి ఒక్కటి మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా చేస్తున్నారు. మరి అంటే ఈసారి మరి ఇక్కడ మధుసూదన్ లేకపోతే ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి కంపల్సరీ. మధుసూదన్ రెడ్డి. ఎందుకు మధుసూదన్ రెడ్డి? సార్ ఒక ఎమ్మెల్యే కలవాలన్నా కూడా మనం ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కలవాలంటే ఎన్నో తప్పనాలు పడతా ఉన్నాం. ఈసారి మన ఎమ్మెల్యే ఎప్పుడు మధుసూదన్ రెడ్డి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎప్పుడు పోయినా మన కళాశాలలో ఉంటారు సార్. అందుకని మధుసూదన్ మధుసూదన్ రెడ్డి ఈ టైం ఎప్పుడు పోయినా సార్ మధుసూదన్ రెడ్డి, పవిత్రమ్మ కానీ అందరూ ఉంటారు సార్. పైన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మధుసూదన్ ఇద్దరు. రైట్, థ్యాంక్ యూ అన్న. చెప్పన్నా ఎట్లా మరి ఈసారి వైసీపీ వేద్దాం అనుకుంటారా టీడీపీకా ఓటు? మాకు జగనే ఎక్కువ మెయిన్ వచ్చినారు, మాకు ఇల్లు ఇచ్చారు, ఆటోకి డబ్బులు వేస్తున్నాడు, అందుకని జగన్. అంటే ఎట్లుందండి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది పథకాల విషయంలో కానీ అందునియా మంచిగా? అందరూ జగన్ అని చెప్తాను. మరి ఇక్కడ మరి ఎట్లా మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు, మరి మధుసూదన్ రెడ్డి వైసీపీ ఆల్రెడీ ఎమ్మెల్యే చేసిండు మధుసూదన్ రెడ్డి? అవునా, ఎందుకంటే ఈయన అట్లా మంచోడేనా? అట్లా బాగానే తిరుగుతా పనులు చూస్తున్నాడు, ఇళ్ళకి వస్తున్నాడు చూస్తా. మరి ఈ అంటే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు అంటే పథకాలు పెడుతున్నాం కదా అంటారు, మరి మీ అంచనా? పెడతారు, ఇంకా పోటీ పోటీగా పెట్టాలి కదా, గెలవాలంటే ఏదో ఒకటి చెప్పి చేసుకోవాలి కదా. వీళ్ళు ఫ్రీ బస్ అంటారు కదా, ఫ్రీ బస్ అంటున్నారు వాళ్ళు కూడా ఆటోలకి ఇబ్బంది వస్తుంది. అంటే మీ అంచనాలు అయితే వైసీపీ. థ్యాంక్ యూ అండి. ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది? ఏపీ బ్రహ్మాండంగా ఉండ అన్ని రైస్ బోర్డు చేస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు కదా, అన్ని మంచి చేస్తున్నాడు జగన్. ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు. ముందు ప్రభుత్వం ఏమి ఇచ్చింది? రైతుకి ఏమైనా ఇచ్చిందా? లేదు ముస్లిం మొత్తకి ఏమైనా ఇచ్చిందా? లేదు జనక పడిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? ఏమి లేదు కదా. అప్పుడు చేసింది ఏం లేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు చేసినంత అభివృద్ధి. ఈ రుణమాఫీ మంచి జరిగింది, బాగా మంచి జరిగింది అందరికీ, ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. రైతు భరోసా అన్ని ప్రతి ఒక్కరికి అన్ని బాగా సమకూర్చినాయి. మరి ఈ ఐకేపీ సెంటర్లను పెట్టింది కదా, ఉపయోగమేనా? ఐకేపీ సెంటర్లు పెట్టింది ఉపయోగం కదా, ఉపయోగమే. మంచిగా ఉందంట, మంచిగా ఉండదు. ఈ వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంది నీ అని అంచనా? ఏమయ్యా వాళ్ళు ఇంటింటికి వచ్చా మనకి పింఛన్ ఇచ్చా ముస్లిం మొత్తం ఫోన్ వాళ్ళకి మన చోళ్ళ మంత్రం చేసుకుపోతారు, టీవీలో చూపించారు కదా, అందరూ మంత్రం చేసుకుపోతున్నారు చోళ్ళ. వాళ్ళు అదే మీ నెలకిస్తాము ఉంటే వాళ్ళు ఉన్న బయట వచ్చినారా, ముస్లిం మొత్తం వచ్చినారా, బియ్యం వద్దు వాళ్ళకి పింఛన్ వద్దు, వాళ్ళని తీసి వాళ్ళు తీసినట్టే వాళ్ళకని తీసేది ఎవరు? చంద్రబాబు నాయుడు ఇస్తే అదే జరుగుతుంది అందరి జనాలకి. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే అందరు సమృద్ధి జరుగుతుంది. జరిగిందంట. మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి ఎవరికి వేస్తావు? మధుసూదన్ రెడ్డి. ఎందుకు మధుసూదన్ రెడ్డి? అందరికి బిజీ చేసినాడు జగన్మోహన్ రెడ్డి, అందరికి చేసినాడు కదా. ఆయన కొన్ని పథకాలు పెట్టాడు, ఈయన కూడా కొన్ని చేసినాడు. కరోనా టైంలో ఎవరు చేసినారు బయట కళాశ్రీ నియోజకవర్గంలో ఎవరిన బయట వచ్చినారా? ఆయన అన్నిటికీ వచ్చినాడు ముందు జనాల్లో తిరిగి అందరికి అందరికి సహాయం చేసినాడు, అందరికి మంచి చేసినాడు ఆయన. కాబట్టి ఆయన ఎన్నుకుంటారు. సుధీర్ రెడ్డి అబద్ధం ఓపెన్డా, ఎవరు కోపాలి? ఈ పొద్దు ఎలక్షన్ వస్తే ఈ పొద్దు ఓపడతాం వాడు, నాకు ఓటు వేయండి అమ్మా, నాది ఏంటి ఇప్పుడు వస్తున్నాడు. ఎవరు ఎవరు వేస్తారా? ఎవరు ఏది ఓటు? మధుసూదన్ రెడ్డికి ఉండొచ్చు, ఉండదు. మరి ఈయనేమో ఆరు హామీలు అంటుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు. నేను హామీలు పెట్టినే ముందు పెట్టిన హామీలా? ముందు పెట్టి ఎవరికి ఇచ్చినాడు? మీకు 15,000 ఇస్తా అంటుంది కదా, మళ్ళీ 20,000 20,000 ఇస్తాను, 50,000 కూడా ఈయన. ఎవరు నాకు అంత నమ్మకం పడరు, ముందు ఇచ్చి ఉంటే ఇప్పుడు నమ్ముతాను నేను. ముందు నువ్వు చెప్పలేదు కదా, ఇయ్యలేదు కదా నువ్వు, నిన్ను ఎవరు నమ్మరు. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పండి ఎట్లా ఉంది జగన్ ప్రభుత్వం ఎట్లా ఉంది? బాగానే జరుగుతూ ఉంది. ఇంటి జగ అంతా ఇచ్చినారు,
పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అది 2-3 సార్లు వచ్చింది సార్. వచ్చింది ఇంటికి ఉపయోగపడుతుంది. మరి ఈ వాలంటీర్ సచివాలయం ఉన్నాయి కదా, వీటి వల్ల ఉపయోగమా నష్టమా? వాళ్ళు కూడా మంచి వాళ్ళే సార్. వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మరి ఈసారి జగన్ వస్తాడా లేదా చంద్రబాబు నాయుడు వస్తాడా, ఎట్లా మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్ వస్తే మంచిది సార్. ఎందుకంటే నీ అంచనా బాగా జరిగింది. అంటే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి వైసీపీ, సుధీర్ రెడ్డి టీడీపీ, ఇద్దరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఆయనకి.